రండి. గౌరీ, పెళ్లి కొడుకు తరపు వాళ్ళు కూడా వచ్చేశారు. దేవుడు కళ్యాణం అయిపోగానే మీ పెళ్లి జరిపిస్తాం. చాలా అందంగా ఉన్నావు పంచమి, కూర్చో. పంచమిని చూస్తుంటే తనకి పెళ్లి ఇష్టం లేనట్టుగా అనిపించడం లేదే. అవును గురుజీ. పంచమి ఇప్పుడే కదా నాతో మాట్లాడి వెళ్ళింది. ఈ కొద్ది నిమిషాల్లో పెళ్లి కూతురులా ఎలా రెడీ అయిపోయింది! ఆశ్చర్యంగా ఉందే. ఈ పెళ్లి జరగకుండా ఎలా ఆపాలి? అమ్మా, నాన్న, మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలరా? రండి చెప్తాను. ఈ పెళ్లి చేసుకోనని చెప్తాడు. ఏంట్రా, ఎందుకు పక్కకు రమ్మన్నావు? చెప్పరా, ఏమైంది? ఏమైందిరా చెప్పు. నాకు ఈ పెళ్ళొద్దునన్నా. ఏం మాట్లాడుతున్నావురా? చివరి క్షణంలో ఎలా అంటున్నావేంటి? ఏమైందిరా నీకు? నన్ను చేసుకోవడం ఇష్టం లేదని పంచమి సర్పంచ్ గారి చుట్టాలబ్బాయితో చెప్పడం నేను విన్నాను. నేను ఈ పెళ్లి చేసుకోనమ్మా. నేను ఆ మాట అనలేదని ఆ అమ్మాయి అంటే ఏమవుతుందో తెలుసా? పీటల వరకు వచ్చాక చేసుకోనంటే ఊరుకుంటారనుకుంటున్నావా? ఏదే సర్పంచ్ గారు చూసిన సంబంధం. ఊళ్ళో వాళ్ళెవరు వాళ్ల మాటకు ఎదురు చెప్పరు. ఇప్పుడు చేసుకోనని చెప్తే ఊరు జనం అంతా చంపేస్తారా మనల్ని? అది కాదమ్మా, తనకిష్టం లేకుండా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా నడు. ఏంటి ఇక్కడున్నారు? అక్కడ కళ్యాణం పూర్తిగా వస్తుంది. వెళ్ళి దండం పెట్టుకోండి, ఆ తర్వాత పీటల మీద కూర్చోవాలి. రండి. అలాగే, మీరు పదండి సర్పంచ్ గారు. పద. ఏం లేదు, మీరు వెళ్ళండి. మీరు పదండి, త్వరగా వచ్చే. అలాగే. అది కాదు, టైం అవుతుందని చెప్తున్నారు కదరా, నడు. ఈ అబ్బాయి చేసుకోను అంటున్న వాళ్ళమ్మా నాన్నలు బలవంతంగా పెళ్లి జరిపించేలా ఉన్నారు. ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆపాలి. పంచమి, ఒకసారి పక్కకొస్తావా? చెప్పండి మోక్ష బాబు. నీకు నిజంగానే ఈ పెళ్లి ఇష్టం లేదా? ఏం మాట్లాడుతున్నారు మోక్ష బాబు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడం ఏంటి? అవును, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని నీ లైఫ్ ని స్పాయిల్ చేసుకోవాలనుకుంటున్నావా? నాకు ఇష్టం లేదని మీకెవరు చెప్పారు బాబు గారు? అదేంటి, కొద్దిసేపటి క్రిందటే కదా నాకు ఇష్టం లేదు అని నాతో అన్నావు. మళ్ళీ ఎవరు చెప్పారని అడుగుతున్నావేంటి? ఏమంటున్నారు మోక్ష బాబు, నేను మీకెప్పుడు చెప్పాను? పెళ్లి ఆగిపోతే మీ వాళ్ల పరువు పోతుందని అబద్ధం చెప్తున్నావా? చూడు పంచమి, మీ అమ్మా నాన్నల కోసం నీ లైఫ్ని పాడు చేసుకోవద్దు. నాకు చెప్పిన మాటే ధైర్యంగా మీ వాళ్లకు కూడా చెప్పు.
ఎందుకు భయపడుతున్నావు పంచమి? నువ్వు చెప్పలేకపోతే మీ వాళ్ళకి నేను చెప్తాను. ఈ పెళ్లి జరగకుండా ఆపుతాను. నాన్న, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని మీరు చెప్తారా?